అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 అయింది అనమాట. చూడండి మా దీవెన బాబు ఎంత లేపినా లేవకుండా స్కూల్కి పోనని ఏడుస్తున్నాడు. వీడికి స్కూల్ భయం పట్టుకుంది అనమాట. నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. మార్నింగ్ ఈజీ, మామూలుగానే నాకు అలవాటు అనమాట. పొద్దున్న లేచిన తర్వాత ఆగురా దీవెన చెప్పని, లేచిన తర్వాత పని ఈజీగా అవుతుంది. టిఫిన్ ఫాస్ట్గా చేసేసుకోండి, ఈ కాఫీ టిఫిన్స్ టైంకి తినేసేయచ్చు అనేసి ఇంకా టెన్షన్ ఉండదు. అంతా క్లీన్ చేసుకోవడం పొద్దున్నే నిద్ర మబ్బులో అంత మంచిగా అనిపించదు కాబట్టి నైట్ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతే ఈజీగా ఉంటుంది అనమాట. మార్నింగ్ లేచి ఫ్రెష్గా మొహం కడుక్కొని టీ పెట్టుకొని తాగిన తర్వాత ఇంకా పిల్లల్ని లేపాలి. టేబుల్ చాలామంది అటువే పెట్టాక గోడకు సెల్ఫ్ కిందికి వెళ్ళిపోయింది, ప్లేస్ వస్తుంది అన్నారు, పెట్టేశానమాట. కొంచెం ఫ్రీగానే ఉంది. ఇంకెంతైనా ఇక అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు బెడ్ తీసేసి బయట పెట్టి మంచం వేస్తారు కదా ఇంకోటి అక్కడ, అప్పుడు తీసేయచ్చు. అని ప్రస్తుతానికి ఇక మా వారు మొన్నటి దాకా ఫోల్ చేయమన్నారు కానీ ఇప్పుడు ఏమనట్లేదు. ఇంక వీళ్ళు కూర్చొని తింటున్నారు, నాకు అవి ఇవి పెట్టుకోవడానికి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేను నైటే పాలు కాగబెట్టేసి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత దీంట్లో వాటర్ వేయకుండా హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తీస్తే ఇలా వస్తుంది అనమాట. మేగడ ఎక్కువగా వస్తుంది. ఇంకా గిన్నె నుండి ఇంకొక 2 రోజులు అయిన తర్వాత నెయ్యి తీద్దామని అనుకుంటున్నాను నేను. దాదాపుగా 1 కిలో దాకా వస్తుంది నాకు తెలిసైతే. లాస్ట్ టైం 10 డేస్కి 1 వీక్కి 1/2 కిలో అంత నెయ్యి వచ్చేసింది. అలా మిగడంతా తీసి ఆ గిన్నెలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలా అయితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. కొంతమంది పెరుగు తోడేసి పెరుగు మీద మిగడ తీస్తారు. నేను పాల మీద తీస్తే మనకి ఎక్కువ స్మెల్ రాదనమాట. పెరుగు తోడేసి దాని మీద తీస్తే మనం ఎక్కువ రోజులు ఉంచుకున్నాం అనుకోండి ఒకలాంటి స్మెల్ వస్తుంది, నెయ్యి కూడా బాగోదనమాట. ఓకేనా? నెయ్యి ప్రాసెస్ కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మిగడ తీసేసి గిన్నెలో వేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని టీ పెట్టేసుకున్నాము. కొంచెం వెదర్ కూడా చేంజ్ అయిపోయింది. పిల్లలకి జలుబులు దగ్గులు జ్వరాలు వస్తున్నాయి, అలాగే పెద్దవాళ్ళకి కూడా గొంతు చేంజ్ అవుతుంది. నాకు కూడా కొంచెం వాయిస్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట, గొంతు నొప్పి. దీవెనకు కూడా అలాగే ఉంది. కొంచెం అల్లం వేసి పెడితే బాగుంటుంది. అలాగే పిల్లలకి కూడా పాలు మిరియాలు వేసినవి తాపిస్తే, లేదంటే పసుపు వేసినవి, ఇలా ఎవరు ఏ తాగితే అది. ఇదేమో నైటే పిండి ప్రిపేర్ చేసి పెట్టేశాను. మిగిలిన నిన్న మొన్న ఇడ్లీ చేసాను కదా 2 డేస్, మిగిలిన కొంచెం పిండి ఉంటే దీంట్లో కొద్దిగా పెరుగు మైదా వేసి నైటే కలిపేసి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో మాత్రం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి పునుగులు కానీ బొండా కానీ ఏదో ఒకటి వేద్దాం అనుకున్నాను. మొత్తానికి అయితే వేసేసాను. ఈ తర్వాత దీవెన వాళ్ళని లేపాలి. పిండి కలిపేసి నేను టీ పెట్టేసుకొని తాగిన తర్వాత ఆయిల్ కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేసేసాను. వాళ్ళని లేపి నేను టీ తాగేసరికి ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. మనకి టైం కూడా ఆల్రెడీ పిండి కలుపుంది కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా సిమ్లో పెట్టేసి వెళ్ళానమాట. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసాను. మీకు నచ్చితే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేయలే, పచ్చిమిర్చి వేస్తే దీవెన్ బాబు తినడనమాట. వాడికి ఒక్కడికి అనిపించిందంటే ఇక మొత్తం టిఫినే తినడు, అందుకనేసి వేయలేదు. టీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం ఉంది అనుకోకండి, ఇది నాకు ఒక్కదానికే. ఆల్రెడీ మన వీడియోస్లో అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను, మొత్తం అంతా ఒకేసారి పెట్టి ఉంచాను. ఇద్దరికి ఒకేసారి లెగిస్తే మాత్రం ఒకేసారి పెడతాను, కొంచెం సపరేట్గా లెగిస్తే మాత్రం వేరువేరుగా పెడతాను. స్టవ్ అదే సిమ్లో పెట్టేసి కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసుకున్న తర్వాత నేను టీ పోసుకొని బయట కూర్చొని తాగడానికి వెళ్ళాను. నేను టీ పోసుకొని కొంచెం ఉంది కదా ఆ గిన్నెలోనే, తర్వాత పాలు కొంచెం టీ పౌడర్ అవన్నీ వేసి మళ్ళీ వెయిట్ చేస్తాను. బొండాలు లేదంటే పునుగులు ఏదో ఒకటి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసి వెళ్ళాను. ఈలోపు టీ తాగేసి దీవెన వాళ్ళని లేపడానికి వెళ్ళాను. ఫస్ట్ అయితే డోర్ తీసి వెళ్ళాను, ఇంక వాళ్ళు ఎవ్వరూ లేగలేదనమాట. టీ ఆడబెట్టి లేపుదామని వెళ్ళాను. వచ్చరికి బాగా వేడిగా ఉంది, కాసేపు చల్లారత అనేసి చూశారు కదా, ఇదన్నమాట పరిస్థితి. ఇంకా లేగలేదు. మళ్ళీ టీ తాగి టిఫిన్ చేసి వచ్చేసరికి అప్పుడు లేపేశాను. ఇంకా గట్టిగా అరిస్తే లేచారనమాట. దీవెన లేచి మళ్ళీ అది తిరిగి పడుకుంది. వీడియో మొత్తానికే అటే వెళ్ళిపోయాడు లేపుతున్నానని. మళ్ళీ డోర్ వేసుకు ఇంకా టైం ఉంది కదా, అప్పుడే లేపడం ఎందుకు లే, ఒక 1/2 అవర్ ముందు 1 అవర్ ముందు లేస్తే సరిపోతుంది.
మమ్మీ మమ్మీ ఇందాక వచ్చా, లేవలేదని మళ్ళీ వెళ్ళిపోయినా. లేవండి, ఇంకా టైం అవుతుంది. దీవెన్ బాబు, దీవెన్ బాబు, దీవెన్ బాబు, నన్ను ఎట్లా లేపినా వాడిని కూడా అట్లా లేపాలి. వాడికి జ్వరం తగ్గింది, ఒళ్ళు చల్లగైంది. దీవెన్, దీవెన్, దీవెన్ బాబు, దీవెన్ లేచిందా? నిద్ర వస్తుంది. సిరప్ తాగిండిగా మత్తుగుంది. దొంగలాగా చేసిండా? ఏయ్ దొంగ, లేగు. ఇందాక వస్తే పడుకొనే ఉన్నావు నువ్వు. ఎందుకు లేపడం? కొంచెం టైం ఉందిగా పడుకొని అని మళ్ళీ డోర్ పెట్టేసి వెళ్ళిన. లేవాలి, అక్క లేచింది కూడా. లేవాలి, ఫాస్ట్గా బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, టిఫిన్ చేయాలి, యూనిఫామ్ వేసుకోవాలి. లేవాలి 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 లేవాలి. దీవెన్ బాబు, ఎందుకు జ్వరం తగ్గిందిగా? సరే, ఫస్ట్ అయితే నువ్వు లే మరి. ముందు చేత కావట్లేదా? అవునంటనా? దీవెనా, చేత కావట్లేదన్నా? నిన్నున్నావు కదా దీవెన్ ఇంటి దగ్గరే, తగ్గలేదా ఇంకా నీరసం? తగ్గిందా తగ్గలేదా? యోదానను అందరు వెళ్ళిపోయారు కూడా. లేవండి, టైం అవుతుంది. లేవాలి, లేవరా? లేట్కి వెళ్తే మీకే పనిష్మెంట్ ఉంటుంది. నించోవాలి బయట, క్లాస్ బయట. నైట్ ఏం పడుకోమంటే ఆటలాడతావు, పొద్దున్నేమో లెగవు కదూ. దీవెన్, కళ్ళు మూసుకున్నావు లైట్ వేస్తే? లేవండి, ఇంకా రండి, నేను వెళ్తున్నా, టిఫిన్ చేస్తున్నా, టిఫిన్ పెట్టేస్తా. వెళ్ళవా స్కూల్కి? ఎందుకు? హాస్టల్కి వెళ్తావా? హాస్టల్లో వేసేస్తా పద. తిండి ఉండదు, చదువు ఉండదా? నీకు తిండి కావాలి ఇప్పుడు. నీకు స్కూల్కి పోతే నీకు తిండి పెట్టట్లేదా? తిండి ఉండదంట. మొత్తానికైతే లేపంగా లేపంగా దీవెన ముందు లేచి బ్రష్ చేస్తుందన్నమాట. దీవెన్ బాబు ఇంకా లేవలేదు, వాళ్ళ నాన్న లేగిస్తే బ్రష్ చేపిస్తే బ్రష్ చేస్తాడు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనకి నేను నైటే ఇడ్లీ మైదా పిండి పెరుగు అంతా మిక్స్ చేసి పెట్టేసాను అని చెప్పాను కదా, అదనమాట. దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక కప్పు వరకు మైదా. నేను అందాజగా వేశాను, ఇడ్లీ పిండి చూసారు కదా, ఒక గిన్నెకు సగానికి ఉంది. దాంట్లో ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం జోరుగా అయిపోయినా, లేదంటే గట్టిగా అయిపోయినా కొద్దిగా పెరుగు కానీ, లేదంటే మజ్జిగ, లేదంటే వాటర్ ఏదైనా వేసి అడ్జస్ట్ చేసుకుంటూ కలపడం. కొంచెం పిండి, కొంచెం పెరుగు. అదేను మామూలుగా మనం మైదా పిండి తేవాలంటే మనకి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తెలిసేకపోతే, ఇడ్లీ పిండి కూడా దాంట్లో వాటర్ ఉంటుంది, పెరుగు వేస్తాం కదా, పెరుగు వేయకపోతే అసలు టేస్ట్ ఉండదండి. పెరుగు కంపల్సరీ వేయాలి. ఇలా ఉప్పు, మైదా, సాల్ట్ వేసేసి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని, ఇంకా మార్నింగ్ లేగానే దాంట్లో ఇంతకుముందు చూపించినట్టు మీకు జీలకర్ర, కరివేపాకు వేసి మిక్స్ చేశాను కదా, దాంతోపాటు ఇలా పునుగులు కానీ బొండాలు కానీ వేసుకోవచ్చు. దీంట్లో ఇలా చేసి ముందే నానబెట్టుకోవడం వల్ల ఓవర్ నైట్ మొత్తం మనకి బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం, సోడా ఉప్పు వేయాల్సిన అవసరం ఇలాంటివి ఏమి ఉండదు. బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఈజీగా, ఇడ్లీ పిండి కాబట్టి అందులోనూ మనకి కొంచెం కలర్ మంచిగా వస్తాయి, బొండాలు కూడా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అప్పటికప్పుడు ఒకవేళ చేసుకోవాలి, నైట్ కలపడం మర్చిపోయిన వాళ్ళైతే కొంచెం సోడా ఉప్పు వేసుకోవచ్చు, ఒక చిటికెడు లేదంటే రెండు చిటికెలు వేసుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇది దీంట్లోకి టమాటో చట్నీ లేదంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా,
అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఇదన్నమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 కష్టాలు దీవెన్ బాబు లేపడానికి. ఎన్ని ప్లాన్లు వేస్తాడో, ఎన్ని కథలు చెప్తాడో, అసలు చెప్పి 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 ఒక అరగంట ముప్పావు గంట దాకా సతాయించి సతాయించి అప్పుడు చేస్తాడనమాట బ్రష్. కానీ మామూలు టైంలో ఎప్పుడైనా అంతే, వాడు చెప్పంగానే విన్నదే లేదు. అట్లా కథ సరదాగా ఉంటుంది.